తెలుగుదేశం పార్టీకి నేతకు కాంగ్రెస్ ముక్త భారత్ కి తరఫ్ బడ్నా చాయే థా నామదారో కే గమన్ కో చూర్ చూర్ కర్నా థా వో ఆజ్ ఉన్హీ నామదారో కే సామనే నస్మస్తక్ హో గయే మిత్రులారా, ఏ పార్టీ ఏ ఎన్టీ రామారావు గారు ఆ రోజున కాంగ్రెస్ ముక్త కాంగ్రెస్ లేని మనకు రాజకీయం కావాలి అని పోరాటం చేశారు. మీరు ఈ రోజున మీరు అటువంటి పరివార దగ్గర అక్కడ కాంగ్రెస్ వంశ పరిపరంగా వారి అహంకారాన్ని తగ్గించకుండా మీరు వెళ్లి వాళ్ళ ముందు మోకరిల్లారు. ఈ రోజున ఆ మోకరిల్లిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. ఉస్ సమయ ఆంధ్రప్రదేశ్ కా అపమాన్ కర్నే వాలే దల్ కో ఆప్కో యాద్ హోగా, ఉస్ సమయ ఆంధ్రప్రదేశ్ కా అపమాన్ కర్నే వాలే దల్ కో ఎన్టీ రామారావు దుష్ట కహతే థే. ఆజ్ యహాన్ కే ముఖ్యమంత్రి ఉసీ దల్ కో దోస్త్ బనా కర్కే బైఠే హై. ఎన్టీఆర్ జహాన్ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించేవారు. అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడికి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోపిడిని చూస్తే. సాథియో, అప్నే సిద్ధాంతం సే ఎన్ లోకేష్ కే పితాజీ ఇస్లియ భటక్ గయే హై క్యోంకి వో సచ్చాయి కా సామనా నహీ కర్నా చాహతే. మే ఆజ్ ఉన్కా సచ్ ఆప్కో బతానే కే లియే ఆయా హూ. ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికి. ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చాను. పహలా సచ్ వో కభీ దుబారా చునావ్ జీత్ నహీ పాయే హై ఔర్ ఇస్లియే చునావ్ మే బురీ తరహ్ ఉన్కో హార్ కా డర్ లగ్ రహా హై. మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలా లేవు. అందువల్ల అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. దూసరా సచ్ అప్నే బేటే కో రాజనీతి మే స్థాపిత్ కర్నే కి కోషిష్. రెండవదిగా వాడకుండా తక్కువ చేసింది వారు, మేము అన్ని అవకాశం కల్పించాము. సాధ్యం ఇస్కే విస్తార్ మే జానే సే పెహలే మే ఆప్కో యే భీ యాద్ దిలానా చాహతా హూ కి జబ్ ఆంధ్రప్రదేశ్ కా బంటవారా హువా तो केंद्र में कांग्रेस की सरकार थी, वही कांग्रेस जिसने इस बंटवारे में आंध्र प्रदेश और तेलंगाना के लोगों का हित नहीं अपना स्वार्थ देखा. आज उसी कांग्रेस के सामने श्रीमान नायडू ने समर्पण कर दिया है. ये आंध्र प्रदेश राष्ट्र विभजन 2014 జరిగినప్పుడు అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అప్పుడున్నటువంటి పార్టీ కేవలం తమ స్వలాభాల కోసం విభజనని రచించింది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల వారి 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 హితుల్ని గుర్తుపెట్టుకొని కాదు, ఆ కాంగ్రెస్ పక్కనే వారితో సమర్పణ భావంతో ఈ రోజున ఈ తెలుగుదేశం వారు ఉన్నారు. సాధ్యో సాల్ 2014 మే కాంగ్రెస్ సర్కార్ జానే కే బాద్ హమారి సర్కార్ బనీ. हमने आंध्र प्रदेश के लिए एक नया स्पेशल असिस्टेंट पैकेज बनाया. हमने ये भी ध्यान रखा कि राज्य को उतनी वित्तीय सहायता अवश्य मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस में प्राप्त होने वाली थी. 2014 రావాలి అంతకంటే ఎక్కువ నిధులు రావాల్సి అంతకంటే ఎక్కువ నిధుల్ని స్పెషల్ ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. భాగ్యవర్ బహనో, ఇస్ ప్యాకేజ్ కో సితంబర్ 2016 మే లాగూ కియా గయా. ఇస్కే బాద్ ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి నే స్వయం ఇస్ ప్యాకేజ్ కో స్వీకార్ కర్తే హుయే విత్త మంత్రి కో ధన్యవాద్ భీ దియా థా. విధానసభ మే ఇసీ నిర్ణయ కి సరాహనా కీ గయీ థీ. హమ్ పూరీ ఇమానదారీ సే
इस पैकेज में किए गए कमिटमेंट को निभाने में लगे थे, लेकिन इस पैकेज का सही इस्तेमाल कर पाने में नाकाम, राज्य का विकास कर पाने में नाकाम, टीडीपी ने यू टर्न ले लिया। మిత్రులారా, 2016 సెప్టెంబర్ లో ఈ స్పెషల్ ప్యాకేజీని అమలు చేయటం జరిగింది. ఆ అమలు చేసిన కారణంగా అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ స్పెషల్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ